ప్రతి గానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమైవున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి నైవుండు నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి నైవుండు స్తుతి గానమే పాడనా నది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నీ సింహాసనము నేను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమవుతయు సాక్షి నైవుండు నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమవుతయు సాక్షి నైవుండు నమ్మదగినది నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మనిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మనిచే స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమవుతయు సాక్షి నైవుండు నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమవుతయు సాక్షి నైవుండు శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి నీ శ్రేష్టమైన
పరిచర్యలకై కృపావరములతో నను అలంకరించితివి. ఈ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నను అలంకరించితివి. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, అందరూ స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాదారమైన యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమౌతయు సాక్షినై ఉండు. ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమౌతయు సాక్షినై ఉండు. కృతజ్ఞుడనై 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 జీవితమౌతయు సాక్షి నైవుండు. ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమౌతయు సాక్షి నైవుండు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు విశేషమైన కృపా దీవెన ఈ దినమంతయు మీకు అనుగ్రహించి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి నాయన నడిపించునుగాక. పిల్లలారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న వాక్యాన్ని నేను మీతో చెప్తాను. 26వ కీర్తన 7వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా వినండి. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పిల్లలారా చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, కృతజ్ఞత గల హృదయమునకు ఆధారాలు. అంటే ఒకని హృదయం కృతజ్ఞత కలిగినది అనడానికి ఆధారాలు ఏంటి? నాకు చాలా కృతజ్ఞత ఉందండి, నేను ఆయన చేసిన మేలు లేవి మర్చిపోనండి అని చెప్తే కాదండి. ఎందుకంటే క్రియలు లేనప్పుడు ఏదైనా కూడా అది మృతమే అయి ఉంటుంది, క్రియలు లేనిది వ్యర్థమై ఉంటుందండి. అందుచేత ఒకటి కాదు, ఎన్నో ఉపకారాలు అనుక్షణం మనం అనుభవిస్తున్నాం. నాకు దేవుడు ఏ ఉపకారం చేయలేదు, నాకు ఏ మేలు ప్రభు చేయలేదు అనే నరుడు నరలోకంలో సజీవుడై ఒక్కడు కూడా లేడు. నాకు దేవుడు ఏ మేలు చేయలేదు అనేవాడు ఎవడన్నా ఉంటే సమాధుల తోటలో సమాధుల్లో ఉంటాడు. ఎందుకంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించున్నది, దేనిని బట్టి స్తుతిస్తారు? ఆయన చేసిన ఉపకారములను బట్టి. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన ఉపకారమే, జీవశ్వాస పీల్చుకుంటున్నామంటే ఉపకారమే, మన కుటుంబాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది ఉపకారమే. ఈరోజున కాళ్లకు కేళ్లకు ఎముకలకు నరాలకు శక్తి కలిగి సంచరించగలుగుతున్నామంటే అది ఆయన కృపాదానమే. ఆయన కృప లేనిదే, ఆయన శక్తి లేనిదే, ఆయన ప్రభావం లేనిదే ఒక్క క్షణం కూడా మనం జీవశ్వాస కలిగి బ్రతకలేమండి. అందుచేత ఏదో అడిగినవి ఇవ్వలేదు, మిద్దె కట్టించలేదు, అద్దె కట్టించలేదు, కారు కొని పెట్టలేదు, ఇవి కాదండి. అవి ఇచ్చినంత మాత్రాన కృతజ్ఞతని కాదండి, మనం బ్రతికి ఉండడమే దేవుడు చేసిన గొప్ప ఉపకారం అండి, మేలండి. ఈ లోకంలో కనబడే వాటిలన్నిటికంటే కూడా ఘనమైనది ప్రభు మనలో ఉంచిన జీవశ్వాస. అందుచేత ఆ జీవశ్వాసని ఆయన మనలో ఉంచాడు, మనల్ని ఇంకనూ సజీవులుగా నిలబెట్టాడు అంటే అంతకు మించిన ఉపకారం మేలు మరొకటి లేదని చెప్పుకోవాలండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడి దగ్గర పొందుకొని మేలులకు కృతజ్ఞత కలిగిన హృదయము అనడానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ 3 అనుభవాలు కనిపిస్తున్నాయి. 1, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించడం, స్తుతి చెల్లించడం. 2, ఆయన కార్యములను వివరించడం,
మూడు ఆయన నివాసమును తేజోమహిమ నిలుచు స్థలమును ప్రేమించడం. ఈ మూడు కార్యక్రమాలు కూడా ఆయన చేసిన మేలులకు కృతజ్ఞత కలిగిన హృదయానికి ఆధారమండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు కృతజ్ఞతా స్తుతి చెల్లించడం అంటే అర్థం ఏంటంటే మన నోట ఎప్పుడు ఆయనకు కృతజ్ఞత స్తుతి ఉండాలండి. మనకేమో స్తుతి తక్కువ, యాచనలు ఎక్కువ, అవసరతలు ఎక్కువ. ప్రార్థన అంటే మనకు ఏం తెలుసు, మనకు అవసరతలు చెప్పుకోవడమే తెలుసు, కానీ ఆయన చేసిన మేలులకు స్తోత్రం చెప్పడం, ఆయనను కొనియాడి ఘనపరిచి మహిమపరిచి ఆయన స్తుతించడం, పాటల ద్వారా స్తుతించడం, వాక్యం ద్వారా స్తుతించడం, ధ్యానించి స్తుతించడం అంటే ఆయనను పొగడి ఆయన చేసిన గొప్ప కార్యాలని హృదయంలో నింపుకొని ఆయనకి చెందవలసిన ఆ థ్యాంక్స్ గివింగ్, స్తుతి చెల్లించాలి. ప్రభువా, నేను అగాధములో ఉన్నాను, నన్ను లేవనెత్తావు, నీకు స్తోత్రం అయ్యా. నేను చీకటిలో ఉన్నాను, ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలిచావు, అందుకు నీకు స్తోత్రం అయ్యా. ఇలాగా ఒక్కొక్కటి 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 మనం ధ్యానించాలండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా. అంటే ఎన్నో అంతరంగములో దాచబడి ఉన్నాయి, ఎన్నో అనుభవాలు దాటుకుంటూ వచ్చాడు, ఎన్నో కష్ట పరిస్థితుల్ని ఆయన దాటుకుంటూ వచ్చాడు, ఎన్నో ఆపదల్లో కాపాడబడ్డాడు, ఎన్నో విపత్తుల్లో నుంచి రక్షించబడ్డాడు. ఇవన్నీ మర్చిపోలేదండి, ఆయన అంతరంగంలో దాచిపెట్టుకున్నాడు. మనం మర్చిపోతామండి, మరణపు ఛాయలలోంచి ప్రభు మనల్ని విడిపించిన సంగతి మనం మర్చిపోతాం. ఎవరు సహాయము చేయలేని దిక్కు దశలేని పరిస్థితులలో ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వెళ్ళి కన్నీరు కారుస్తున్నప్పుడు మన ప్రక్కన నిలిచి వెను తట్టి మన బలపరిచి మనకు ఒక విమోచన కలిగించాడే, ఆ సంగతి మనం మర్చిపోతాం. కానీ కీర్తనకారుడు దావీదు మర్చిపోలేదు, అంతరంగములో ఉంచుకున్నాడు. కీర్తనలో మనం చదువుతాము, నా తొల్లటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను జ్ఞప్తికి తెచ్చుకుందును, జ్ఞాపకమునకు తెచ్చుకుందును అన్నాడు. ఎందుకంటే ఆయన మర్చిపోలేదు అవన్నీ. ఏ గుంటలో నుండి లేపబడ్డాడో, ఏ బండలో నుండి చెక్కబడ్డాడో మర్చిపోలేదు అది. ఏ గొర్రెల దొడ్డులో నుంచి పిలువబడ్డాడో, ఏ కఠినమైనటువంటి స్థితిగతుల మధ్యలో నుంచి విమోచించబడ్డాడో జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదండి. పలుమార్లు చెప్పాడు, నా దేవుడు నన్ను గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచాడు అట్లాగని. మనకు కొంచెం స్థితి కలిగితే మర్చిపోతామండి, మనకు చేతి నిండా కొంచెం డబ్బులు వస్తే మన స్థితి మర్చిపోతామండి, ఒంటి నిండా చక్కటి బట్ట వేసుకున్నామంటే మన స్థితి మర్చిపోతామండి. ఇంకా మిగతా విషయాలు నేను వీటి విషయం వివరించి చెప్పలేనండి. మాట మారిపోద్ది, స్థితి మారిపోద్ది, నేను అనకూడదు కానీ కొందరు నడక కూడా మారిపోద్దండి. అలాంటి వారు కాకూడదు. ఆయన చేసిన మేలులు మనం తలంచుకొని అది యవని మూలంగా కలిగింది, యవని మూలముగా మనకు వచ్చింది, ఆ దేవునికి కృతజ్ఞత స్తుతి 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 చెల్లించాలి. అది కృతజ్ఞత కలిగిన హృదయానికి ఆధారమండి. కొందరికి స్తుతి తెలియదు, సణుగులు బాగా తెలుసు. ఏం పక్కింటోళ్ళని ఆశీర్వదించాడే, వెనకింటోళ్ళని ఆశీర్వదించాడే, ఇదిగో వీళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు, ఏమంటారు నేను ఏం తక్కువ చేశానంట అంటారే, కానీ వాళ్ళందరికంటే శ్రేష్టమైన వాటిల్ని నీకు ఇచ్చాడే ఆటల్ని చూడలేరండి. ఆసాబు కూడా అలాగే ఒకరోజు అనుకున్నాడు, భక్తిహీనుల క్షేమాన్ని చూచి మచ్చరపడ్డాడు. దేవుడు ఆయన్ని ఏ స్థితిలో ఉంచి ఉన్నాడో, ఎంతగా రక్షించి దీవించాడో గ్రహించలేకపోయాడు. ప్రభు కనపరిచిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, అయ్యా నేను పశుప్రాయుడనైపోయాను, మృగము వంటి వాడనైపోయాను, నా కుడి చేతిని నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలోనికి నువ్వు నన్ను తీసుకుని వెళతావు, కానీ నా మనసుకి అది అందలేకపోయిందే అని కన్నీళ్లు కార్చాడు. కనుక మొదటిగా మనం కృతజ్ఞత స్తుతి చెల్లించాలండి. రెండవది అక్కడ మనం గమనించినప్పుడు, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఏదో ఉపకారాలు చేశాడని ఒక మాట చెప్పడం కాదు, అన్ని జనుల ఎదుట, లోక సంబంధమైన వ్యక్తుల ఎదుట వివరించడం, ఇది కృతజ్ఞత కలిగిన హృదయానికి పునాది అండి, ఆధారమండి, నిదర్శనం అండి. నువ్వు కృతజ్ఞత కలిగిన వాడవో కాదో నీ మాటలు అర్థమైపోతుంది. ఏనాడైనా నలుగురికి ఆయన చేసిన మేలును వివరించగలిగినప్పుడు, నలుగురికి కాదు, కొంతమంది తన ఇంట్లో ఉన్న తమ బిడ్డలకు కూడా చెప్పరండి, ఒరే బాబు గతంలో మన పరిస్థితి ఇది, గతంలో మనం ఇలాగ కష్టపడేవాళ్ళమే,
దేవుడు కనికరం చూపించి ఆయన దయ చూపించి మనకి ఈ స్థితిని ఇచ్చాడు అని పిల్లలకు కూడా చెప్పరండి. మనం చెప్తే ఏమంటారంటే, ఏమండి పాస్టర్ గారండి పిల్లలకి కష్టం తెలియకుండా పెంచాలనుకున్నామండి, ఇప్పుడు అవన్నీ ఆ చేదైన అనుభవాలను ఎందుకులేండి వాళ్ళతో చెప్పడం, నామోషిగా ఫీల్ అవుతారండి, అదేంతో అవమానంగా ఫీల్ అవుతారండి. అందుకే దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు భుజించిన ఈ మన్నాని పాత్రలో పెట్టి ఆ నిబంధన మందస్సులో పెట్టండి, ఆ అహరోను చిగుర్చిన కర్రని అందులో పెట్టండి, ఆ పలకలను అందులో పెట్టండి. ఎందుకో తెలుసా, మీ తర్వాత రాబోయే తరం వాటిని చూచి నా కార్యములను తెలుసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మనం ఆయన గొప్ప కార్యాలు వివరించగలుగుతున్నామా? తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళలారా, మీ కుటుంబానికి మీరు ఏనాడైనా కూర్చుండబెట్టి మీరు అనుభవించిన మేలు, నువ్వు చదువుకునే రోజుల్లో యవనస్తుడిగా ఉన్నప్పుడు మీ కుటుంబం ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన సహాయము చేత ఎలా ఆయన మిమ్మల్ని పోషించుకుంటూ ఇంతవరకు వచ్చాడో ఆయన కార్యములను వివరిస్తున్నారా? లేకపోతే ఎవరి దగ్గరన్నా మనం చెప్తే వాళ్ళు మనల్ని క్రైస్తవులుగా గుర్తించి మనల్ని మరోలా చూస్తారని సిగ్గుపడుతున్నారా? సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళు సిగ్గుపడట్లేదే, తాగి తందనాలు ఆడుతూ కాలువల దగ్గర పడున్న వాళ్ళు సిగ్గుపడట్లేదే, నిత్యమైన బ్రతుకు బ్రతుకుతూ లోకంలో తిరుగుతున్న వాళ్ళు సిగ్గుపడట్లేదే, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్న మనము జీవాధిపతి అయిన ప్రభువును ఆరాధించే మనం ఎందుకు సిగ్గుపడాలండి? మేలులు పొందుకునేటప్పుడు సిగ్గుపడమే, ప్రార్థన చేసేటప్పుడు సిగ్గుపడమే, మరి మేలులు అనుభవించిన తర్వాత వివరించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం? కొంతమంది దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పాలంటే సిగ్గు. వీళ్ళు మేలులు పొంది సాక్ష్యం చెప్పమని ఇంకొకరిని పంపిస్తారు. ఇదిగో దేవుడు పోయిన వారంలో ప్రార్థన చేస్తే నాకు దేవుడు అద్భుతం చేశాడు, నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పిరాపు అట్లా అంటే వాళ్ళు వచ్చి మా తమ్ముడికి పోయిన వారంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడండి అని చెప్తారు వాళ్ళు. తమ్ముడేడి, కృతజ్ఞత లేని హృదయం, సమాజం ఎదుట గలమెత్తలేని హృదయం, సమాజం ఎదుట ఒప్పుకోలేని హృదయం, సమాజం ఎదుట ఆయనను మహిమపరచలేని హృదయం అండి. అందుకే వాక్యం అంటుంది, ఎవరు జనుల ఎదుట నన్ను ఒప్పుకుందరో వారిని గురించి నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటానని చెప్పాడు ప్రభు. మనం వివరించాలండి, ప్రకటించాలండి. మనం నిలిచిన ప్రతి చోటు, మనకు పరిచయమైన ప్రతి వానికి మనం పొందిన మేలు మనం వివరించాలండి. ఏదైనా ఒక హోటల్కి వెళితే రుచికరమైన భోజనం చేసామనుకోండి, మనకు పరిచయస్తులందరికీ పనిగట్టుకుని ఫోన్ చేసి చెప్తాం, ఒరే అబ్బాయి నువ్వు ఆ దారిని కనుక వెళితే అక్కడికి వెళ్ళి భోజనం చేయి అని చెప్తాం. ఏమో ఆ హోటల్లో నీకేమైనా ఆ పర్సంటేజ్ ఇస్తాడంటే, లేకపోతే ఆ హోటల్లో మీ బంధువేంటి కాదు కదా, అక్కడ ఒక రుచిని చూచాము నలుగురికి తెలియపరుస్తాం. మరి దేవుని దగ్గర పొందుకునే మేలుని అనేకులకు ఎందుకు తెలియపరచలేకపోతున్నాం? మూగపోయిన స్వరాలుగా ఎందుకు ఉంటున్నాయి? దానికి టాలెంట్ ఏం అవసరం లేదు, దానికి డిగ్రీలు ఏం అవసరం లేదు. సమరయ స్త్రీ ప్రభు దగ్గర మేలు పొందింది, ఆయనను మెస్సయ్యగా గుర్తించింది. ఆమె ఆ తర్వాత వెళ్ళి 6 నెలలు బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చిందా? ఆమె గుర్తించిన తర్వాత ఆమె వెళ్ళి ఒక 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు థియాలజీ ఫిలాసఫీ నేర్చుకుని వచ్చిందా? అవసరం లేదండి. నువ్వు పొందిన మేలు నువ్వు సాక్ష్యం చెప్పచ్చు, సాక్షిగా నువ్వు నిలబడి ఆ మేలును వివరించవచ్చు. అప్పుడే మనం కృతజ్ఞత కలిగిన వారము అనడానికి ఆధారం. మూడవది, ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును, ఆయన నివాస మందిరమును మనం ప్రేమించాలంటండి, ప్రేమించాలండి. ప్రియమైన సహోదరులారా, ఆయన మందిరం అంటే ఏంటి? ఆయన నివసించే స్థలం, యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఆయన తేజోమానమైన మహిమ నిలిచే స్థలం అండి. ఆ మందిరాన్ని మనం ప్రేమించాలి. అందుకే సొలొమోను ప్రార్థన మందిరాన్ని ఏర్పరిచినప్పుడు, కట్టినప్పుడు ఆ ప్రారంభ దినాన ఎలా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో నీ ప్రజలు ఎవరైనా ఈ మందిరం వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అని వాక్యం చెప్తుంది. దేవుని మందిరం సంతోషం అనుగ్రహించేది, ఆయన మహిమ నివసించే మందిరం. ఆ మందిరాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. ఆయన మహిమ కలిగిన ఆ మందిరం యొక్క అనుభవాల్ని మన గుండెల్లో దాచుకొని ఆ మందిరం మీద మక్కువ కలిగి బ్రతకాలి, ప్రేమ కలిగి బ్రతకాలి, మందిరం మీద అభిలాషం అనుకుండాలండి.
కీర్తనకారుడు దావీదు చెప్తాడు కదండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన దేవుని మందిరాన్ని. మరి నువ్వు ఏ కోవకు చెందినవాడివి? దేవుని మందిరాన్ని ప్రేమించేవాడువా? దేవుని మందిరానికి వైదొలిగి దూరంగా పారిపోతున్న వ్యక్తివా? నీవు కృతజ్ఞత కలిగిన వాడవైతే ఆయన మందిరాన్ని ప్రేమిస్తావు, దేవుని మందిరం తేజో మహిమ నిలిచే ఆ స్థలాన్ని ప్రేమిస్తావు. అప్పుడు నీవు కృతజ్ఞత కలిగిన వాడవు అనడానికి నిదర్శనం. కనుక నా ప్రేమైన సహోదరులారా, మన హృదయం ఎలా ఉన్నదో మనం పరీక్ష చేసుకుందాం. ఆయనను స్తుతిద్దాం, ఆయన కార్యములను వివరిద్దాం, ఆయన ఆలయాన్ని ప్రేమిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఎన్నో ఉపకారాలు మాకు చేస్తున్నారు, మేలులు ఎన్నో మాకు మీరు చేస్తున్నారు ప్రభువా. వాటికి మేము కృతజ్ఞత కలిగిన వారమై జీవించడానికి మీరు సహాయం చేయండి. మా మనసులను ఆ రీతిగా మీరు ఆయుత్తపరచండి. ప్రభు, మిమ్మల్ని స్తుతించువారుముగాను, మీ కార్యములను వివరించువారుముగాను, మీ తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించువారుముగా మేము ఉన్నటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.